యో హాయ్ క్రేజీ గైస్, జస్ట్ ఇప్పుడే హంట్ మూవీ చూసి వస్తూ ఉన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ గై వ్లాగ్స్. సో గైస్, ఇక ఈ హడావిడి లేకుండా డైరెక్ట్గా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యారెక్టరైజేషన్స్ అండ్ రోల్స్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, సుధీర్ బాబు ఇందులో హీరో క్యారెక్టర్లో మనకు కనిపిస్తాడు. అండ్ అలాగే ఇతనితో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, శ్రీకాంత్ అండ్ భరత్. సో వీళ్ళు ముగ్గురు ట్రియో అనమాట. అండ్ మోర్ ఓవర్, ఈ సినిమా మలయాళం మూవీ అయిన ముంబై పోలీస్ కి ఒక రీమేక్ మూవీ ఇది. సో ఇంకా ఆ మూవీకి ఈ మూవీకి అయితే పెద్ద కంపారిజన్స్ లేవు. డైరెక్ట్ గా నేను ఈ మూవీ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో గైస్, ఇప్పుడు మనం డైరెక్ట్ గా మూవీ ప్లాట్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, ఎస్, వీళ్ళు ముగ్గురు ఒక మంచి ఫ్రెండ్ బ్యాచ్ లా ఉంటారు అనమాట. అందులో భరత్ చనిపోతారు, మనం ఇది ట్రైలర్ లోనే చూస్తున్నాం ఆల్రెడీ. సో ఆ భరత్ కేసు ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు సుధీర్ అనమాట. సుధీర్ ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ లో ఎవరు ఆ కిల్లర్ అనే విషయం తెలుసుకుంటాడు. బట్ ఎగ్జాక్ట్లీ అది శ్రీకాంత్ కన్వే చేసే టైంలోనే ఇతనికి యాక్సిడెంట్ అయ్యి కంప్లీట్ బ్రెయిన్ వాష్ అయిపోతుంది అనమాట. సో అన్ని మర్చిపోతాడు. సో అగైన్ మళ్ళీ ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్ చేస్తాడు. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తాడు, ఎగ్జాక్ట్గా కిల్లర్ని పట్టుకుంటారా లేదా, ఇదంతా మనం మూవీలోనే చూడాల్సి వస్తుంది. సో ఇంకా దీంట్లో కొంచెం ఫస్ట్ హాఫ్ గురించి డిస్కస్ చేసుకున్నట్లయితే, ఫస్ట్ హాఫ్ ఆ స్టోరీ బిల్డింగ్ ఉంటుంది అనమాట. లైక్ ప్రీవియస్గా బ్యాక్ ఎండ్ ఏంటి హీరోకి, వీళ్ళు ముగ్గురు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ రోల్స్ గురించి డిస్కస్ చేస్తూ వస్తారు. బట్ అది కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఎక్కడో ట్రాక్ నుంచి బయటకు వెళ్తున్నారేమో అన్నట్లు కూడా అనిపించింది. కొంచెం బోర్ కొట్టచ్చు నార్మల్గా చెప్పాలంటే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది, లైక్ ఏంటి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. బేసిక్గా ఈ టైప్ ఆఫ్ మూవీస్కి, ఐ మీన్ ఈ టైప్ ఆఫ్ జానర్ ఆఫ్ మూవీస్కి మనకు సాంగ్స్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ కానీ వీళ్ళు ఎందుకో సాంగ్స్ పెట్టారు, అడిషనల్గా కొన్ని ఫైట్ సీన్స్ కూడా యాడ్ చేశారు. మలయాళంలో అయితే అలా ఏమి ఉండదు. సో వాళ్ళు డైరెక్ట్ టు పాయింట్ ఉంటారు అనమాట. సో కొంచెం ఇవి కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి, లైక్ మన వాళ్ళని ట్రాక్ నుంచి బయటకు తెప్పిస్తాయి అనమాట, బేసిక్గా చెప్పాలంటే. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ప్రీ క్లైమాక్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అంటే ఇట్స్ నాట్ ఎ రొటీన్ క్లైమాక్స్, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రీ క్లైమాక్స్. సో ఐ మీన్ ఈ సెలెక్షన్కి సుధీర్కి కొంచెం వావ్ చెప్పచ్చు, ఎందుకంటే రెగ్యులర్ క్లైమాక్స్ అయితే కాదు. అండ్ మెయిన్ ఆ కిల్లర్ ఏంటి అనేది తెలుసుకుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఈ మూవీలో హీరోయిన్ ఎందుకు లేదు అనే విషయం కూడా ఆ క్లైమాక్స్లోనే మనకు తెలుస్తుంది. సో బేసికలీ నేనైతే దీనికి 3 ఇస్తాను అవుట్ ఆఫ్ 5, ఎందుకంటే నాకు కొంచెం బోరింగ్ అనిపించింది ఫస్ట్ హాఫ్. ఆ స్టోరీ బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ కొంచెం ల్యాగ్ తీశారు. అండ్ మోర్ ఓవర్ కొన్ని కొన్ని సీన్స్ చెప్పే కదా, యాడ్ ఆన్ సీన్స్ అనేది అంత వర్కౌట్ అవ్వలేదు. లైక్ సాంగ్స్ అవ్వచ్చు, ఎక్స్ట్రా ఫైట్స్ అవ్వచ్చు. అండ్ యా, సుధీర్ బాడీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బేసిక్గా, ఎందుకంటే హీస్ వన్ ఆఫ్ ద హల్క్. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి హల్క్ బాడీ ఉన్న అతనే. సో అతను ఆ బాడీని చూపించడం కోసమే ఫైట్స్ ఏమన్నా పెట్టారా, అన్నెసరీ సీన్స్ ఏమన్నా తీసుకొచ్చి పెట్టారా అన్నట్లు నాకు అనిపించింది. అండ్ మ్యూజిక్ వాస్ ఓకే, ఇంటెన్స్ మ్యూజిక్ ఉంటుంది కదా ఈ టైప్ ఆఫ్ జానర్స్కి. సో అది కొంచెం యాప్టెడ్గా అనిపించింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ హంట్. అండ్ మోర్ ఓవర్ నాకు ఎక్స్పెషల్ అనిపించింది అంటే, హంట్ మూవీ కింద ఒక ట్యాగ్ లైన్ వస్తుంది కదా, గన్స్ డోంట్ లై అని. సో నాకేమనిపించింది అంటే, హంట్ ట్రూత్ నెవర్ హైడ్స్ అన్నట్లు అనిపించింది అనమాట. అంటే నిజాన్ని మనం ఎప్పుడు దాచిపెట్టలేం అంటే ఈ టైటిల్, ఐ మీన్ ఈ క్యాప్షన్ కరెక్ట్గా యాప్ట్ అవుతుందేమో అని నా పర్సనల్ అనిపించింది. సో బై ఫర్ నౌ అండ్ సీ యూ నెక్స్ట్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ గై వ్లాగ్స్.